37వ జాతీయ క్రీడలకు ఆంధ్ర రాష్ట్రం స్పోర్ట్స్ అథారిటీ తరపున 16 మంది బాలబాలికలు గోవా జాతీయ క్రీడకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విచ్చేసి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. క్రీడాకారులు చేసిన మార్షల్ ఆర్ట్స్ ను ఆయన వీక్షించి అభినందించారు. అనంతరం స్క్వాయ్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ నిర్వాహకులు ఎమ్మెల్సీని సాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. క్రీడలకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి ఇబ్రహీం, రెడ్ క్రాస్ కరోనా వారియర్ హుసేన్, క్రీడాకారులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో కానీ అదేవిధంగా మన దేశం నుంచి కానీ ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి చాలా తక్కువ ప్రాధాన్యత కలిగేది గతంలో. ఇప్పుడు కూడా మన ఒలింపిక్స్ తీసుకున్నా, ఆషాడ్ గేమ్స్ తీసుకున్నా, అన్నింటిలో కూడా ఇంత పెద్ద భారతదేశం అంటే ప్రపంచంలోనే ప్రస్తుతమైతే హయ్యెస్ట్ పాపులేషన్ మన భారతదేశంలోనే ఉంది. ఇంతకుముందు కనుక అయితే సెకండ్ ప్లేస్లో ఉండేది చైనా తర్వాత. ఇంత పెద్ద రాష్ట్రము, ఇంత పెద్ద వనరులు ఉన్నటువంటి మన రాష్ట్రం, మన దేశం నుంచి ఈ నేషనల్ గేమ్స్లో కానీ అలానే ఇంటర్నేషనల్ గేమ్స్లో కానీ వాటన్నింటిలో కూడా చాలా తక్కువ ప్రాతినిధ్యం ఉండడం, ఒకవేళ ప్రాతినిధ్యం ఉన్నా కూడా అక్కడ మనం గెలిచే పథకాలు కనుక చూస్తే చిన్న చిన్న కంట్రీలు అంటే మన రాష్ట్రం కంటే కూడా చిన్నగా ఉన్నటువంటి దేశాలు కూడా మన భారతదేశం కంటే ఎక్కువ మెడల్స్ సాధించడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటిది చూసినప్పుడైతే ప్రతి ఒక్కరిలో కూడా అభిప్రాయం కలుగుతుంది, ఇంత పెద్ద దేశంగా ఉంటుంది, మరి మన భారతదేశం కూడా ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది, ఇది మరీ అవమానకరంగా ఉంటుంది అని అనిపించేది. కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికీ మరలా ఈ ఎక్కడైనా కూడా ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేయాలంటే స్కూల్స్లో నుంచే, కాలేజెస్ నుంచే వీటికి కొంత ప్రయారిటీ ఇవ్వడం, కొంత టైం కేటాయించడం, అక్కడి నుంచే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా జరగాలి. అయితే ఈ స్కూల్స్ కాలేజెస్ అన్నింటిలో కూడా గత కొంతకాలం నుంచి ఎక్కువ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉండడం వల్ల ఈ అకాడమిక్స్కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉన్నారే కానీ ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి చాలా తక్కువ ప్రాధాన్యతనివ్వడం కూడా జరుగుతూ ఉండింది. అయితే ఇటీవల గత 6-7 సంవత్సరాల నుంచి కూడా మన భారతదేశంలో అన్ని గేమ్స్లో కానీ ఇటు నేషనల్ లెవెల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకి మంచి మెడల్స్ కూడా వస్తూ ఉన్నాయి. దీనికి ఉదాహరణగా చెప్పాలంటే ఇటీవల జరిగినటువంటి ఆషియాడ్ గేమ్స్లు కూడా మీరు అందరూ కూడా చూసుంటారు, సుమారుగా 100కు పైగా పథకాలు. దాన్ని చూసినప్పుడు ప్రతి భారతీయుడు కూడా చాలా సంతోషపడ్డాడు. అంటే ఎప్పుడు కూడా మనం కళ్ళు కూడా ఊహించలేదు, గోల్డ్ మెడల్స్ ఏదో ఒక 4 5 పీటీ ఉష ఇప్పుడు ఒక 4 మెడల్స్ ఆమె సాధించింది అంటే అది చాలా గ్రేట్గా ఫీల్ అయ్యేవాళ్ళం. దాన్నే కొన్ని సంవత్సరాల పాటు మనం చెప్పుకుంటూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడేది. అయితే ఇటు ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఏషియాడ్ గేమ్స్లో మనం ఓవరాల్గా 100 మెడల్స్కి పైగా సాధించామంటే మన యొక్క ప్రగతి, భారతదేశం యొక్క ప్రగతి ఎంత గొప్పగా ఉన్నది అన్నది అర్థమవుతుంది. అలానే అన్నింటిలో కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రికెట్లో కూడా మన ఒకప్పుడు మనం ఇంత పెద్ద దేశం నుంచి క్రికెట్ ఇంటర్నేషనల్ క్రికెట్లో కనుక పంపిస్తే చాలా విన్స్ కనుక మనం పొందినటువంటి విజయాలు కనుక చూస్తే చాలా తక్కువగా ఉండేటివి. అలాంటిది ఇప్పుడు మనకున్నటువంటి సోర్సెస్ ఎలా ఉన్నాయంటే ఒకేసారి 3 టీమ్స్ని మనము ఇంటర్నేషనల్ టీమ్స్ని మన భారతదేశం నుంచి సెట్ చేయగలిగినటువంటి శక్తి మన ఇండియన్ క్రికెట్ టీంకి కూడా ఏర్పడింది. అంటే అంత మనకి సోర్సెస్ ఉన్నాయి, ఆ విధంగా ట్రైనింగ్స్ కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇండియాలో అన్నింటికీ కూడా జరుగుతూ వస్తూ ఉంది. ఇది చాలా శుభ పరిణామం. అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలానే పిల్లలకు కూడా చదువుతో పాటుగా ఈ గేమ్స్లో కనుక వాళ్ళని మనం ఎంకరేజ్ చేయగలిగితే ఈ స్పోర్టివ్ స్పిరిట్ అన్నది వాళ్ళందరిలో కూడా కలుగుతుంది. అంటే చదువు ఒక్కటే ఉన్నప్పుడు వాళ్ళలో ఈ ఆత్మస్థైర్యం కానీ జీవితం మీద ఒక అవగాహన కానీ ఉండే అవకాశం ఉండట్లేదు. ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఈ సక్సెస్ అయినా లాస్ అయినా కూడా వాళ్ళు ఈక్వల్గా తీసుకొని అప్రిషియేట్ చేసుకునే లక్షణాలన్నీ కూడా చిన్న వయసు నుంచి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ద్వారా కలుగుతాయి. మరి ఇట్లాంటి గేమ్స్ని అందరూ కూడా ఎంకరేజ్ చేయగలగాలి. ప్రభుత్వం కూడా ఇటీవల కాలంలో దీనికి మంచి ప్రాధాన్యతనివ్వడం చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ 37th నేషనల్ గేమ్స్ గోవాలో జరుగుతూ ఉన్నాయి. నవంబర్ 6, 7, 8 ఈ 3 రోజుల పాటు గోవాలో ఈ నేషనల్ గేమ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ నేషనల్ గేమ్స్కి సంబంధించి ఈ స్క్వే మార్షల్ ఆర్ట్స్ విభాగానికి సంబంధించి మొత్తం 16 మంది మన ఆంధ్ర రాష్ట్రం నుంచి సెలెక్ట్ కావడం కూడా జరిగింది. అందులో 8 మంది అబ్బాయిలు, 8 మంది అమ్మాయిలు కూడా సెలెక్ట్ అయ్యారు.
ఈ 16 మందికి మన నెల్లూరులో అంటే ఆంధ్ర రాష్ట్రంలో మన నెల్లూరు ఏసు సుబ్బారెడ్డి స్టేడియంలో వీళ్ళందరికీ కూడా 1 మంత్ పాటు ట్రైనింగ్ ఇవ్వడానికి రాష్ట్రం అన్ని మూలల నుంచి కూడా అన్ని జిల్లాల నుంచి కూడా సెలెక్ట్ అయినటువంటి 16 మంది ఏసు సుబ్బారెడ్డి స్టేడియంకి రావడం ఇక్కడ వీరందరికీ కూడా ఇక్కడ కోచ్ గాని అలానే ఈ సెక్రటరీగా ఉన్నటువంటి ఇబ్రహీం గారు గాని వీరిద్దరూ కూడా ఈ 16 మంది పిల్లలకి చక్కగా ట్రైనింగ్ ఇస్తున్నారు ఈ రోజు వాళ్ళు కొంత డెమో కూడా ఇచ్చినప్పుడు ఇవి పురాతన కాలంలో మన విద్యైనటువంటి ఈ విలువిద్యకి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఈ స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్ అన్నది మళ్ళా చూస్తూ ఉంటే మన పాతకాలంలో ఉన్నటువంటి అన్ని విభాగాలను కూడా మనం మళ్ళా ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్టు అవుతుంది మరి ఈ దీనికి సంబంధించినటువంటి 1 మంత్ ట్రైనింగ్ నెల్లూరులో నిర్వహించడం సంతోషంగా ఉంది మరి చక్కగా పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేయడం రాబోయే రోజుల్లో ఈ గోవాలో జరుగుతున్నటువంటి 6th 7th 8th లో జరుగుతున్నటువంటి 37th నేషనల్ గేమ్స్ లో ఈ పిల్లలందరూ కూడా జాతీయ స్థాయిలో విజయం సాధించి మన ఆంధ్ర రాష్ట్రానికి గౌరవాన్ని పెంచుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ నిర్వాహకులకు గాని అలానే పిల్లలకు గాని అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను స్క్వై మార్షల్ ఆర్ట్ ప్లేయర్స్ కి కలిసి దానికి ప్రెసెన్స్ అంటే బ్లెస్సింగ్ ఇచ్చి దానికి రావడం జరిగింది మన ఏ సూపర్ స్టేడియం కి దాదాపు ఈ విద్యార్థులు 16 మంది బాలబాలికలు దాదాపు అక్టోబర్ 1వ తేదీ నుంచి 30 వరకు ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ VCMD ఆధ్వర్యంలో ఈ కోచింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున సో దానికి మన VCMD సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఏమంటే అన్ని రకాలుగా ఫెసిలిటీస్ అన్ని రకాలుగా సపోర్ట్ ఫైనాన్షియల్ కానీ అన్ని రకాలుగా మనకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము మన ఆంధ్రప్రదేశ్ టీం నుంచి సో ఈరోజు మన చంద్రశేఖర్ సార్ చంద్రశేఖర్ సరెడ్డి గారు ఈరోజు పిల్లలకి అభినందనలు తెలిపేదానికి ఆయన ఫుల్ టైం బిజీ అయినా కూడా మనకి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది తన ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్